సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. జన్వాడలో ఉద్రిక్తత, అంటే మనకు నల్గొండ అక్కడ మనకి రంగారెడ్డిలో 144 సెక్షన్ అయితే విధించారు. 21 మందిని అరెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. మీకు క్షేత్రంలో చూసుకోవచ్చు, జిల్లాలోనే జన్వాడ చర్చిపై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేసినట్లు ముఖ్యుల పోలీసులు అయితే తెలిపారు. కాగా వివరాలు ఎలా ఉన్నాయి, జన్వాడలో రోడ్ వైండింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చిపై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా చర్చి కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 21 మందిని అయితే అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి పోలీసులు తెలిపారు. అలాగే జన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతూ ఉందన్నారు. ఈ నెల 21 తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 21 వరకు కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగిందనమాట రంగారెడ్డి జిల్లాలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.